తూర్పు గోదావరి జిల్లా కోట నందూరు మండలం ఇండుగపల్లిలో ఎంపీపీ లగుడు శ్రీనివాస్ వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ద్వాక్రా మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మరవలేమని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎంపీపీ సహకారంతో ఇండుగపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ అచ్చిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుడివాడ రాము, వెలుగు ఏపీఎం సూర్యకుమారి, రెవెన్యూ సెక్రటరీ కృపానందం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నా గ్రామం నిర్మలైనా కానీ నేను ఇందుకుని విజయనగర్ సెగ్మెంట్ నుండి ఎంపీటీసీగా మీరు నెగ్గించి కోటనందు ఎంపీపీగా బాధ్యతలు అప్పగించారు. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కీమ్ తీసుకున్న ఆడవాళ్ళు సార్ అక్కచెల్లమ్మల పేరునే తీసుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే వారి ద్వారా ఏ స్కీమ్ తీసుకున్న ఆ కుటుంబానికి చేదోడుగా ఉంటుంది, ఆ కుటుంబం పైకి వస్తుంది. ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయి సక్రమైన మార్గంలో వినియోగించుకోవడానికి అవుతుందనే ఉద్దేశంతో అంతా మీపైనే బాధ్యత పెట్టి ఈ ప్రభుత్వం నడుపుతున్నారు. దానికి ఒక అక్క జిల్లములుగా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే దాడిచిట్ల రాజా గారు కానీ మంచి ఉద్దేశంతో మీ ఆశీస్సులు వాళ్ళకి ఇవ్వాలని, వచ్చే రాబోయే ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చి మన ఎంపీడీసీ జడ్పీడీసీకి ఇచ్చినట్టుగానే రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మీ ఆడవాళ్ళంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ ఈ డబ్బుల్ని సక్రమైన మార్గంలో మీరు వ్యాపారాలు మీకు నచ్చిన వ్యాపారం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు కాబట్టి అది ఏదైతే మీరు చేసుకోవాలనుకున్నారో ఆ వ్యాపారాన్ని చేసుకుని మీ కుటుంబాన్ని పోషించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తలదించుకున్నాం. సర్పంచ్ గారిని అచ్చిరాజు గారిని మాట్లాడవలసిందని కోరుతున్నాను. ఈ ఆసరా నిర్వహణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మన ఎంపీ లోగు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన గ్రామ సర్పంచి శ్రీమతి పూజ సచివరి గారికి, మన ఉప సర్పంచి గురువాడ రాంబాబు గారికి, రామ్ గారికి, మన గురువాడ అప్పారావు గారికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి ఏపీఎం గారికి, ఇంగారావు గారికి, వెల్ఫేర్ ఎస్పీ గారికి, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్స్కు, వెలుగు వీరులకు, మరియు అతి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలించినటువంటి ద్వారకాక జిల్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పుకుంటామండి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతిగా ప్రతి పథకం కూడా మహిళల మీద సాగించుకు వస్తున్నారండి. అదేవిధంగా అమ్మఒడి తర్వాత జగనన్న చేయూత, ఈ కాపు నేస్తం, ఏబీసీ నేస్తం, అన్ని వర్గాలు కూడా ఆడవాళ్ళకి ఆడవాళ్ళ పేరునే పెట్టడం నిజంగా అదృష్టం. ఎందుకంటే ఇంట్లో ఇలా బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటేనే ఊరు బాగుంటుంది మన రాష్ట్రం అంతా బాగుంటుంది అనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ కూడా చక్కగా మహిళలకు ఇవ్వడం చాలా ఆనందకరం. అయితే ఈ పథకాల యొక్క జగనన్న చేయూత ఉన్న పథకం మన సీనియర్ చెప్పినట్టుగా లోన్లు కూడా ఇస్తున్నారు. ఎక్స్ట్రా వాళ్ళకి 50,000 to 60,000 లోన్లు ఇస్తున్నారు. దాన్ని ఇంకా ఏడు లోన్లని ఇంకా మనం ఏదైనా ప్రైవేట్గా లోన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నారు కాబట్టి అవి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటామండి. తర్వాత వచ్చేసి మన గ్రామంలో నాడు నేడు అంటే స్కూళ్ళు అండి, గతంలో స్కూళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు స్కూళ్ళు ఎలా ఉన్నారు, గతంలో వంటలు ఎలా ఉండేవి ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెనో వంటలకి ఒక మెనో పెట్టి ఒకరోజు ఒక కూర, ఒకరోజు వేరే కూర, మొత్తం వారం రోజులు కూడా కూర యొక్క మెనో కూడా ఆయన తయారు చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా మన గ్రామంలోని సచివాలయం అందులో సచివాలయం సుమారు 40,00,000 రూపాయలు సచివాలయం, అదే సచివాలయంలో సేవలు సుమారు ఒక 150 సేవల కన్నా ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్పారు. ఆ ప్రతిదీ కూడా ఒక రేపు రానున్న రోజుల్లో ఆధార్ కార్డు కూడా మన సచివాలయానికే వస్తుంది, ఆధార్ కార్డు కూడా ఇక్కడే చేసుకోవాల్సి వస్తుంది,
Ya, aku kasih cerita dulu tuh. Baru saya nonsense tuh, saya selalu.